తెలంగాణలో వరద బాధితులకు ఒక్కొక్కరుగా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా తెలంగాణలో వరద బాధితులకు సహాయం చేసేందుకు ఒక నెల జీతాన్ని సాయంగా ప్రకటించారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఈ విరాళాన్ని ప్రకటించారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాకు ఫోన్ చేసినారు. పొద్దున్నే ఫోన్ చేసి నాకు కూడా చాలా బాధ అవుతుంది, మనం కూడా వృద్ధాభక్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలం, ఎమ్మెల్సీలం మేమందరం ఒక నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. అందరు ముందుకు రండి. రేపు నుంచి రేపు ఒక 5-6 లారీలల్లా బియ్యం కానీ, పప్పు కానీ, నూనె కానీ, బట్టలు కానీ, జంకాన్లు కానీ, వాళ్ళకు సబ్బులు కానీ ఏమేమి కావాలో ఒక 5-6 లారీలల్లా ఎంతో ఉడతా భక్తిగా మనమేం వాళ్ళ కష్టం తీర్చలేము, వాళ్ళ దుఃఖం తీర్చలేము, వాళ్ళు పోయిన నష్టాన్ని మనం తీర్చలేము. కానీ ఒక 5-6 లారీలల్లా సిద్ధి పెట్టుకెళ్ళి రేపు సామాన్లన్నీ కూడా పంపాలని అనుకుంటున్నాం. ఓ 5-6 లారీలలో పంపుతున్నాం. ఇంకెవరైనా ముందుకు వస్తే కూడా రండి. రేపు ఉదయం 10 గంటలకు సిద్దిపేట నుంచి జెండా ఊపి ఒక 5-6 లారీలలో పంపిస్తున్నాం.